రాధిక గారు, పంజాబ్ లో గానీ అక్కడ జరుగుతున్న ఉద్యమంలో కొంత కేంద్ర ప్రభుత్వం ఆ రైతుల ఉద్యమానికి తలొగ్గి ఆ రైతుల డిమాండ్లలో కొంత న్యాయం ఉందని భావించి సరే తప్పు జరిగిందనుకోని ఆయన క్షమాపణ చెప్పి మరి అక్కడ చర్యలు తీసుకున్న పరిస్థితి. బట్ ఇక్కడ ఎక్కడా కూడా అమరావతి రైతుల ఉద్యమం గురించి తలొగ్గో లేదంటే మీ న్యాయమైన డిమాండ్ అని భావించో ఈ నిర్ణయం తీసుకున్నామనే మాట ఎక్కడా లేదు కదా. టెక్నికల్గా ఇబ్బందులు ఉన్నాయి, కోర్టులో ఇబ్బందులు వస్తాయి కాబట్టి చేస్తున్నామనే మాటే ఇవాళ ఇవాళ అంటే నిన్న శాసన మండలిలో బొగ్గన్ గారు మాట్లాడిన మాటల్లో కూడా మళ్ళీ అమరావతి యాత్రల్లో హైదరాబాద్ నుంచి కార్లలో సూటు బూట్ వేసుకొని వచ్చినటువంటి వ్యాపారులే తప్ప రైతులు ఎవరున్నారని మళ్ళీ నిన్న కూడా ఆయన మండలిలో మాట్లాడుతున్న మాట మళ్ళీ అదే మాట. మోడీ గారు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు బాధ్యత కేంద్ర ప్రభుత్వం సహకారం లేని రాష్ట్ర ప్రభుత్వం ఏది చేయదు. ఆ రోజు విభజించింది కేంద్రం కాదా? కేంద్రానికి ఎందుకు బాధ్యత లేదు? కేంద్రం కూడా ఇవాళ సహకరించాలి, రాష్ట్రానికి చెప్పాలి. కేంద్రం కూడా ఇవాళ అమరావతి రైతులు అన్యాయం అయిపోతున్నారు, ఎంతో మంది అమరులు అయ్యారు, ఎంతో ఎన్నాళ్ళ నుంచో ఉద్యమం చేస్తున్నారు, వాళ్ళకు కూడా మనం సహకరించాలి, వాళ్ళ డిమాండ్లు మనం నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని ముందు రావాలి. ఏదో వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం ఇవాళ పాదయాత్రకు చూస్తున్న జనాన్ని చూసి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి ముందుగా ఇక్కడికి వచ్చి మద్దతు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వానికి కూడా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేని, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేని ఎటువంటి పరిస్థితుల్లో ముందుకు పోదు. ఇవాళ మేము క్లారిటీ అడుగుతున్నాం, స్పష్టత అడుగుతున్నాం ఇవాళ ప్రభుత్వం నుంచి. ఇవాళ మీరు ఎక్కడ రాజధాని పెడతారు? ఎక్కడ అమరావతి రాజధాని చెప్పలేకపోయారు? మీరు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాళ్ళు మాట తిప్పటం ఏంటి? ఇవాళ వరకు కూడా ఉద్యమం జరిగింది, కనీసం పలకరించలేదు. ఇవాళ కూడా పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు, పెద్దిరెడ్డి గారు పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు, బొత్సాగారు శ్మశానం అంటున్నారు. ఎందుకండి? ఇంకా ఇవాళ ఇంత జనాదరణ చూసి కూడా, ఇవాళ పాదయాత్రకు వచ్చి జనాదరణ చూసి కూడా ఇవాళ అందరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇవాళ మద్దతు ఇస్తే స్థాయికి వచ్చినా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ ఎందుకు పోతుంది? వెనక్కి వ్యక్తి మీద ద్వేషంతో, ఒక పార్టీని కొట్టడం కోసం ఒక వ్యక్తి మీద ద్వేషంతో, కేవలం అహంకార పూరితమైనటువంటి చర్యలతోటి ముందుకు పోతున్నారు. కానీ అంతకు మించి ఇవాళ పవర్ ఎంజాయ్ చేయడానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, పవర్ ఎంజాయ్ చేయడానికి వచ్చాడండి. ఎందుకంటే సినిమాలో బాగా సిబ్బంది ఉంటది, నాకు పోలీసు వాళ్ళు ఉంటారు, చక్కగా చాలా మంది నా మాట వింటారు, నేను పవర్ ఎంజాయ్ చేయొచ్చు, మాఫీ చేసుకోవచ్చు, చక్కగా నేను అడిగిందల్లా నా ముందుకు వచ్చింది, నేను ప్రభుత్వం సొమ్ముతో ఎక్కడైనా ఎంజాయ్ చేయొచ్చు అని పవర్ ఎంజాయ్ చేయడానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంతేగా రాష్ట్రంలో ప్రజల పరిస్థితి కానీ, అమరావతి రైతుల పరిస్థితి కానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కానీ మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేదు. ఇవాళ ఎవరు ఎవరి సహకారంతో అధికారంలోకి వచ్చింది అందరికి, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. ఓకే రాధిగారు, ప్రజలు ఆ పవర్ ఇచ్చింది ప్రజలు, ఆ ప్రజల కోసం పనిచేయడానికే పవర్ అనేది పాలకులు తెలుసుకోలేకపోతే నష్టపోతారు.